మనకు ఈరోజు మనకు ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే మన గ్రూప్ ఫోర్త్ ఏవైతే ఉన్నాయో తొమ్మిది వేల ఒక అరవై ఎనిమిది జాబ్స్ మనకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపినట్టు తెలుస్తుంది మనందరికి తెలిసిందే గ్రూప్ ఫోర్త్ అనేది ఒక రకంగా చెప్పాలంటే అది దానికి ఆల్మోస్ట్ ఒక డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే చాలు సో దయచేసి చాలామంది మిత్రులందరికీ కూడా ఇది ఎవరైనా కూడా ఈ యొక్క ఎగ్జామ్స్ రాసుకోవచ్చు వెరీ సింపుల్ తర్వాత ఇందులో జీకేకు వన్ ఫిఫ్టీ మార్క్స్ ఉంటాయి ఉంటాయి అదేవిధంగా సెక్రటరియట్ ఎబిలిటీస్ ఏవైతే ఉంటే వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టూ మార్క్స్ రెండు పేపర్లు ఉంటాయని తెలుస్తుంది సరే ఏదైనా మనకు ఈ తెలంగాణ లోపల ఈ యొక్క గ్రూప్ ఫోర్త్ జాబ్స్ అనేటివి ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న ఈ జాబ్స్కు గవర్నమెంట్ అనుమతి ఇవ్వడం అనేది జరిగింది ఆర్థిక శాఖ సో ఇందులో ఇప్పుడు చూస్తున్నారు జూనియర్ అసిస్టెంట్స్ ఆరు వేల ఎనిమిది వందల యాభై తొమ్మిది పురపాలక వార్డు అధికారులు పద్దెనిమిది వందల అరవై రెండు జూనియర్ అకౌంటెంట్లు నాలుగు వందల ఇరవై తొమ్మిది జూనియర్ ఎడిట్ అధికారులు పద్దెనిమిది అదే రకంగా ఇందులో ఇప్పుడు ఇంకొక న్యూస్ కూడా మనకు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏముందంటే గురుకులాల్లో అదనంగా మూడు వేల జాబ్స్ ఏవైతే ఉన్నాయో మనకు ఆల్రెడీ ఇదివరకే నైన్ థౌజండ్ డిక్లేర్ చేసింది తోడు గవర్నమెంట్ ఏంటంటే ఇప్పుడు మనకు తొమ్మిది వేల తొంభై ఆరు అదనంగా మూడు వేల పోస్టులు రానున్నట్టు తెలుస్తుంది ఇది కూడా శుభవార్త ఎందుకంటే మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ నెక్స్ట్ కమింగ్ ఇయర్ మాత్రం మనందరికీ కూడా ఒక రకంగా చెప్పాలి అంటే ఒక రకంగా టెస్టింగ్ ఇయర్ జాబ్కు తప్పనిసరిగా అందరికీ జాబ్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గురుకులాల్లో ప్రధానంగా మూడు వేల ఉద్యోగాలు అంటే బీసీ గురుకుల ఇరవై ఇరవై రెండు మూడు పూట మంజూరు ముప్పై మూడు బీసీ గురుకుల పాఠశాలల్లో పదిహేను బీసీ గురుకుల డిగ్రీ ఉన్నాయి ఈ మేరకు పోస్టుల మంజూరు దర్శనంపై సీఎం సంతకం చేశారు బీసీ గురుకులాల్లో పోస్టులు అదనంగా ఎక్కువ అంటే ఎక్కువ ఉన్నాయంటున్నారు మూడు వేల ఎనిమిది వందల డెబ్బై పోస్టులకు అదనంగా మరొక మూడు వేలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది ఆరు వేలకు పైగా బీసీ గురుకులాలను ఎక్కువగా ఉంటాయని చెప్తున్నారు అదే రకంగా తీసుకున్నట్టయితే నెక్స్ట్ తీసుకుంటే ఎస్సీ గురుకుల సో సొసైటీ లోపల రెండు వేల రెండు వందల అరవై ఏడు పోస్టులు అని చెప్తూ ఇక మిగతా వివరాలన్నీ కూడా ఇక్కడ ఇచ్చారు ఇప్పటికే ప్రభుత్వం అనుమతించిన పోస్టులను బీసీ మూడు వేల ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది ఎస్సీ రెండు వేల రెండు వందల అరవై ఏడు ఎస్టీ పదిహేను వందల పద్నాలుగు మైనారిటీ పద్నాలుగు వందల నలభై ఐదు సో ఇవి ఈ రకంగా చెప్పాలంటే ఈరోజు మనందరికీ ఒక మంచి గుడ్ న్యూస్ సో ప్రిపరేషన్ మాత్రం మనం కంటిన్యూస్గా ఉంచుకోవాల్సిందే సో దయచేసి తప్పనిసరిగా మిత్రులందరికీ విజ్ఞప్తి ఏ జాబ్ వచ్చినా కూడా దయచేసి గ్రూప్ ఫోర్త్ కూడా తప్పనిసరిగా మనం అప్లై చేసుకోవాల్సిందే ఏదైనా ఒక జాబ్ ఖచ్చితంగా కొట్టుకోవాల్సిందే సో మరొకసారి మిత్రులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈ యొక్క గ్రూప్ ఫోర్త్ ఏదైతే ఉందో దీనికి కూడా ఎవరైనా మనం అప్లై చేసుకోవచ్చు మినిమం డిగ్రీ అని అంటున్నారు తర్వాత మళ్ళీ క్వాలిఫికేషన్ ఎలిజిబిలిటీ మనం చూద్దాం ముఖ్యంగా గ్రూప్ ఫోర్త్కి అయితే టూ పేపర్స్ ఉంటాయి ఒకటి జనరల్ స్టడీస్ ఒకటి ఉంటుంది వన్ ఫిఫ్టీ మార్క్స్ అదే రకంగా తీసుకున్నట్టయితే సెక్రటరేట్ ఎబిలిటీస్ అని చెప్పేసి మెంటల్ ఎబిలిటీ అవి అవి మీకు ఆల్రెడీ కొంత ఐడియా ఉండొచ్చు బట్ అయినా మరొక వీడియోలో కూడా దీని గురించి వివరాలు తెలుసుకుందాం సో మిత్రులందరికీ కూడా మరొకసారి ఒక గుడ్ న్యూస్ ఇది మనందరికీ కూడా సో తప్పనిసరిగా మనకు దయచేసి ఎవరైతే ఉపాధ్యాయ మిత్రులు కూడా ఒక మంచి వనం గురుకులాలలో కూడా మనకు త్రీ థౌజండ్ జాబ్స్ వస్తున్నట్టు పెంచినట్టు కూడా తెలుస్తుంది అదే రకంగా ఎవరైతే జాబ్స్ టీజిటర్ జాబ్స్ వస్తున్న వాళ్ళు కూడా దయచేసి వెలుగు ఫోర్త్ కూడా అప్లై చేయాలని కూడా సజెస్ట్ చేస్తూ సో అందరికీ మరొకసారి ధన్యవాదాలు సో మన ఈ వీడియో చూస్తున్న మిత్రులందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ దయచేసి మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోవాలని వేడుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో